ఏం నచ్చింది సార్? మేజర్గా బాగుంది. పర్వాలేదు, నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. ఆయన అంటే సీనియర్ నేత కదా, సీనియర్ నేత సీనియరే, ఎవరిది వాళ్ళదే కదా. ఆయనది ఒక స్టైలు, వీళ్ళది ఒక స్టైలు, అందరూ ఒకే స్టైల్లో చేయాలంటే చేయలేరు కదా. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? ప్రస్తుతానికి వాతావరణం బట్టి అయితే తెలుగుదేశమే గెలుస్తుందని నాకు ఉద్దేశం. అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందన్న? గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఏం కాదు, ఒకసారి అది చూశారు కదా మళ్ళీ చూస్తారు అని నా ఉద్దేశం. అంటే లాస్ట్ 2014 తెలుగుదేశం, ఇప్పుడు 2019 వైసీపీ, ఇట్లా మన వైసీపీ, ఈసారి తెలుగుదేశం, మళ్ళీ ఈసారి వైసీపీ, అంటే మార్పు చూస్తూ ఉంటారు. మార్పును బట్టి వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. ఉందన్న బాగుంది. 90% జగనే, 90% లోకల్ ఎమ్మెల్యే పాలన ఎలా ఉందన్న? ఫస్ట్గా ఉందండి, అనకూడదు కానీ బాగాలే, పనితీరు బాగాలే మా గుడి ఎమ్మెల్యే. అసలు వర్క్ ఏం చేస్తున్నాడు అన్న? అతను ఏం చేయట్లే, ప్రజలకు ఏం చేయట్లే. ఆయన బాగుందండి. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీ గెలిచే అవకాశం. అంటే వీరు బలంగా లేరు కాబట్టి. క్యాండిడేట్ పెట్టిన క్యాండిడేట్ వాళ్ళు పనబాక లక్ష్మి గారు పెట్టారు కదా, వాళ్ళు క్యాండిడేట్ బలంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి అంతే. నిజంగా చూసి ఓటేయాలి, ప్రతిసారి వేయాలి కదండి. ఒకసారి వేశారు, కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చట్లేదు పరిపాలన. కొంతమంది అంటే పేదలకు వాళ్ళకి అందరికంటే డబ్బులు అయితే చేరుతున్నాయి, కానీ ఈ లిక్కర్కి సంబంధించినది అయితే కొంచెం నెగిటివ్ థాట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు ప్రతి మామూలుగా చెప్పాలంటే ఇది బలంగా ఉంది. ఆ క్యాండిడేట్ అనేది కొంచెం లేరు కాబట్టి బాగుంది కాబట్టి. వాలంటీర్ వ్యవస్థ ఓకే గోయింగ్ ఆన్, అంటే అంతకు మించి గట్టిగా చెప్పలేము. అంటే మన స్పందన బాగుంటే వాళ్ళు కూడా బాగుంది, మనం పట్టించుకోకపోతే వాళ్ళు పట్టించుకోవట్లేదు. జగన్ గారి పాలంటే ప్రస్తుతానికి 50-50 ఉందండి. సంక్షేమం, అభివృద్ధి రెండు కానీ ఉంటే బాగుంటాయి, కానీ మెయిన్గా జగన్ గారు సంక్షేమం మీద ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక కన్య బాగుంది ప్రస్తుతానికి. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుందండి? అంటే చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే అంటే ఆయన కూడా పసిబిడ్డ ప్రభుత్వం కదా, ఆయన చేశారు. కానీ జనం ఏంటంటే అక్కడ 10,000 తీసుకొని ఈయన ఓటేశారు, ఈయనేమో ఇష్టానుసారంగా ఇస్తున్నారు. ఈయన పరిస్థితి కూడా రేపు ఎట్టుంటుందో చూడాలా, ఎందుకంటే తాత్కాలిక తాయిలాలు ఎప్పుడు పనికొస్తాయనేది దానికి మనం చెప్పలేము. కానీ ఈసారి చూడాలా ఉప ఎన్నికల్లో ఎట్టుంటాయి ఏంది అనేది. ఈ ప్రకారం ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు తిరుపతి ఉప ఎన్నిక? ఎలాగైనా ఇది వైసీపీ గెలుస్తుందని మా అభిప్రాయం, ఎందుకంటే బీజేపీ జనసేన కూటమి ఇక్కడ స్ట్రాంగ్గా లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఆల్రెడీ 5-6 సార్లు ఓడిపోయారు కాబట్టి అందులో మేడం గారు చాలా సీనియర్, ఒక 60-65 సంవత్సరాలు మేడం గారికి ఉన్నాయి. ఈ రోజుల్లో ఆమె ఎక్కడ తిరుగుతుంది అనేది మా అభిప్రాయం. కానీ గురుమూర్తి గారికి యువకుడు కాబట్టి ఒక అవకాశం ఉంది. కానీ ఏదైనా జగన్ గారు చనిపోయినటువంటి కుటుంబానికి కానీ టికెట్ ఇచ్చి ఉంటే బాగుండేది అనేటువంటిది మా అభిప్రాయం. పనభాగలక్ష్మి గారికి సానుభూతి అనేది పనిచేయదంటారా? సానుభూతి ఏం లేదండి. మేడం గారు ఈ రోడ్లు గీట్లు వేసినప్పుడు ఉండింది, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజే కానీ మారిపోయి ఉంటే బాగుండేది ఆ పరిస్థితి. ఇప్పుడేమీ అంత ఉపయోగపడే అంత వ్యతిరేకత ఏమి లేదు. కానీ వ్యతిరేకత ఉన్నా టీడీపీ అంత బలంగా లేదు కాబట్టి ఈసారికి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం అయితే ఉంది. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది బాస్, కానీ సచివాలయం వ్యవస్థ ఏంటంటే జన్మభూమి కమిటీలకు ఏ విధంగా అయిపోయి ఉన్నాయో ఆ విధంగానే సచివాలయ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దీనిని ప్రభుత్వం పెద్దలు ఖచ్చితంగా గ్రహించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో లేదు, అది మాత్రం అందరికీ ఇస్తున్నారు, కానీ నాయకుల మాట చల్లడం లేదండి. ఇప్పుడు లాస్ట్కి రాజకీయాల్లో పరిస్థితి ఏంటంటే నాయకులే ఈ ఓటర్లను తీసుకుని వచ్చి ఓట్లే ఇచ్చేవాళ్ళు, వాళ్ళకే ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇది కొద్దిగా దెబ్బతీసే అవకాశం ఉంది, నాయకుల్లో అసంతృప్తి పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ ఆయన పెద్ద ఆయన, 70 సంవత్సరాలు ఆయన, ఆయన కష్టపడతా ఉన్నారు, కానీ కష్టాన్ని తగ్గిన ఫలితం అయితే దక్కడం లేదనేది మా అభిప్రాయం. చాలా బాగుంది. ఎలా ఉంటారు ఓవరాల్గా? ఓవరాల్ పోలిస్తే 100% బెటర్గా ఉంది. చాలా బాగా నచ్చిన అంశం అన్ని కూడా, సంక్షేమ పథకాలు అన్నీ కూడా బాగా అమలు పరుస్తున్నాడు, వాలంటీర్ వ్యవస్థ అంతా బాగుంది, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. జగన్ గారి పాలన ఎలా ఉంది? 18 బాగలేదు. ఏం నచ్చలేదు సార్? అదే సంక్షేమ పథకాలు అనేటివి ఏమి బాగలేదు, ఎవరికి చేరటం లేదు, సచివాలయ వ్యవస్థ కూడా బాగలేదు, ప్రజలకు చేరట్లేదు. అంటే ఒక్కొక్క నియోజకవర్గం అలా ఉంది, ఇంకొక నియోజకవర్గం అలా ఉంది.
అంటే వాలంటీర్ వ్యవస్థ చేస్తుందంటారు. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు అనేటివి ఇంకో దానికి యూజ్ చేస్తే మనకు అమరావతి పైన పెట్టుంటే డెవలప్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఫ్యూచర్లో మనం బాగుపడాలన్నా కానీ అమరావతి డెవలప్ ఉంటుంది కదా, దానివల్ల అంటే అభివృద్ధి లేదా? అభివృద్ధి లేదు. చంద్రబాబు గారి పాలన ఎలా బాగుంటుంది? తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశం, టీడీపీ గెలిచే అవకాశాలు ఎందుకు ఉన్నాయండి? ఏ విధంగా అండి? ఏ విధంగా అంటే ఆల్రెడీ క్యాండిడేట్ సీనియర్ లీడరు పనభాగలక్ష్మి గారు, పనభాగకృష్ణయ్య గారు సీనియర్ లీడరు, ఎవరో కొత్త వాళ్ళకి ఇస్తే చెప్పలేం కదండి. ఇప్పుడు వరకు మాకు బాగానే ఉందా? చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? బాగా అభిప్రాయం? మా అభిప్రాయం జగనే వస్తాడనిపిస్తుంది మాకు. అది